Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తన కుక్కల చేత ముఖ్యమంత్రి గారిని అటెండెడ్ తిడతాడు తిట్టిస్తారు ఏమని బోసడికన ఒకడు తిడతాడు ఒకడు డ్రగ్ ఇష్టం తిడతాడు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని తిడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఓపిక అధికారంలో ఉన్న ఓపికతో మేము ఉన్నాం మా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మాట్లాడతా అన్న ఓపికగా ఉంటే లాస్ట్కి దిగజారి బోసడికి అంటే మేము ఏమన్నా చేతులు గాజులు దొడుకున్నామా రచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరైనా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందండి నికృష్ట నీచ యదో బుద్ధి ఏం మాట్లాడతారు మా నిగ్రహాన్ని పరీక్షించొద్దా మేము కనసయ్య చేస్తే వైఎస్ఆర్ కలిపి కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా లోకి రేపు పప్పుగా మేము ఎప్పుడు కూడా రేగి ఎప్పుడు మాట్లాడలా కానీ ఈ రోజు నువ్వు దిగి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రే అయిన తర్వాత నీలాంటి యదవని నీలాంటి పప్పుగాన్ని రే అంటంలో తప్పేలే రే లోకిగా చెప్తున్నా ఏంది పోలీసుని వదిలిపెట్టి వస్తే వైఎస్ఆర్సీ కుక్కల్ని ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే నీ అబ్బ పుట్టుంటే నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టునుంటే నీది రాయలసీమ పోర్షం అయితే రా ఎవడు రెక్కలు ఎరగొడతారో ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు ప్రెస్సులో తిట్టటాలు రెచ్చగొట్టాలు ఎందుకురా రెడీ జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా కుక్కలు అన్నావుగా నిజమే జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం అపారమైన ఆయనకు భక్తులు ఆయన మీద మాట అంటేనో ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటాం అనుకో మాక నిన్నేదో నీ కార్యకర్తలు నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు మేము కానీ నెల్లూరులో కొందరు మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా వారు ఉంటా రమ్మని నీ కుక్కలను నీ చెంచాగాలను నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా సవాల్ తీసుకునే పని అయితే మగాళ్ళు అయితే కాన్వాయ్ కూడా అత్తా జగన్మోహన్ రెడ్డిని దాకేదిందిరా ఫస్ట్ మేము ఉన్నాం ఏడ మా కార్యకర్తలు ఉన్నారు వారు ఉంటా నెల్లూరులో నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగని మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా మా రెక్కలెరగొడతావో మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టినామన్నావు కదా సవాల్ స్వీకరించే పని అయితే చెప్పు మొత్తం పక్కన పెట్టొస్తా మొక్కని పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు ఎవడొస్తాడో రండి నీ ఇష్టం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బోసడికేం మాట్లాడితే మేమేం గాజులు దొడుక్కున్నావా శర్మం ఒలిచేస్తామని చెప్తున్నా సమయంలో ఉన్నాము ఓపికతో ఉన్నాము నీ ఇష్టం వచ్చేటట్టు బూతులు మళ్ళీ తిట్టేది మీరు మమ్మల్ని బూతుల మంత్రులు అంటారు మళ్ళీ మాటకు వస్తే ఏ రోజైనా మేము ఏ రోజైనా రే గి అని మాట్లాడామా మనం చూస్తే అయ్యన్న పత్రుడి చేత మాట్లాడిస్తారు నా కొడక గిడక అని మాట్లాడిస్తారు ఈరోజు చూస్తే వాడు ఎవడో లఫుట్ గారి చేత దేనికి పనికిరాని ఒక యదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా నా కొడకలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఏ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా నిజంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు రౌడీ గుండా అయితే అసలు మీరుంటారా మీరుంటారా అంట చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడిన మాట వస్తాం కదా మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు దాన్ని పరీక్షించొద్దు ఊరికి నేను వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు ఎన్ని వేస్ట్ మాటలు రండి ఎవడొస్తాడు అన్నిటికీ సిద్ధం మేము కూడా మిమ్మల్ని రాష్ట్రం వదిలిపే రాష్ట్రం వదిలి దాంకుంది నువ్వు నీ అబ్బ నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కంపేడ కట్టుకున్నారు మీరు హైదరాబాద్లో కట్టుకున్నారు రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు మొగోళ్ళు అయితే ఏడో ఉండండి ఉండరు దమ్ములే ధైర్యంలే ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది ట్విట్టర్లో చిలక పలుకులు యొద్దు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాలు మాట్లాడాలి పప్పు అని మేము అనట్లా మళ్ళీ చెప్తున్నా గూగుల్లో కొడితే నువ్వు వస్తున్నావు స్వామి మేమేం చేయము కాబట్టి పక్కన పెట్టిరా
కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి మాకు అంటగడతావా? వాడెవడ అలీగడ నీ అబ్బతోరా ఫోటో దిగింది, మా బాస్తో కాదు, మా ముఖ్యమంత్రితో కాదు. కాదు, డ్రగ్ ఇస్ట్ ఏదన్నా ఉంటే అది బుద్ధులు మీయి, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకొకసారి యాదవ్ పలుకులు యాదవ్ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్ది, పగిలిపోద్ది అని చెప్తున్నా. పెడుతున్నా కానీ సవాల్ స్వీకరించి దమ్ముంటే రమ్మను, వారం రోజులు ఇక్కడ ఉంటా. ఎవడడ్డొస్తాడో రమ్మను, ఎవడు నా కార్యకర్తను తాకుతాడో రమ్మను, వైసీపీ కార్యకర్తను ఎవడు తాకుతాడో రమ్మను, చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. కామ్గా ఉన్నాం, గౌరవంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్నంత మాత్రాన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్టు మాట్లాడితే మాత్రం ఊరుకుంటాను. అధికారం పదవుల తర్వాత మళ్ళీ చెప్తున్నాం, మేము అధికారం తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడైనా సరే అదే దమ్ము, అదే పౌరుషం, అదే రోషం జగన్మోహన్ రెడ్డి మనలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలాగా చంచాలం కాదు, నీలాగా యదవలం కాదు, నీలాగా భయపడే వ్యక్తులం కాదు. కాబట్టి ఇంకొకసారి లోకే పగిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేవాడి. సెక్యూరిటీ గిగ్యూరిటీ వదులుకొని నువ్వు రా చూద్దాం, రా అయినా నువ్వు రా, దమ్ము ఉంటే వారం రోజు నెల్లూరులో ఉంటా. ఆడికి ఎందుకు అబ్బా, నువ్వు రా, నీ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకురా. ఎంతమంది ఉంటారు, 1000, 2000, 3000, 4000 తీసుకురా. నెల్లూరు నగరంలో ఉంటా, దమ్ముతో నిలబడతాం. పోలీసులు అనే వాళ్ళని కూడా పక్కన పెట్టి వస్తాం, రా తెలుసుకుందాం. అది యాదవ్ కోతలు ఇళ్లలో కూర్చునే మాట్లాడలు ఎన్ని వేస్ట్. అందరు చెంచాలు కలుగోడు, వాళ్ళ చెంచాలకి వాళ్ళకి కూడా చెప్తున్నా, వాడిని నమ్మిపోయారంటే గోదాట్లో కుక్క తోగబెట్టి ఇది నెట్టే గుర్తుపెట్టుకోండి. ఆ దద్దమ్మ రాడు వేస్టు. ఎందుకు మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారు? ఊరికి నా ప్రెస్ వాళ్ళకి పని చేసి ఇష్టం తప్ప మీ ఓవర్ యాక్షన్లకి. ప్రెస్ వాళ్ళ ముందు పులుల్లాగా విరుల్లాగా వస్తా అన్నారు కదా నెల్లూరులో, నా ఇంటి మీదకి వస్తా అన్నారుగా, నా ఇంటి మీదకి వస్తా అన్నారుగా, నా ఇంటి మీదకి వస్తాను, నా దీని మీదకి వస్తా అన్నారుగా. వారం రోజులు ఉంటా రా, యామర్పాట్లో ఉంటానో దేంట్లో ఉంటానో దమ్ముంటా రండి, తేల్చేస్తాం నా సార్. ఒకేసారి ఊరికినే ఈ చేతులు ముడుస్తాలు ఇవన్నీ వద్దు రా, నెల్లూరులోనే ఉంటున్నా. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందిగా, 15 రోజులు 20 రోజులు నెల్లూరులోనే కూర్చో ఉంటున్నా. ఎవడొస్తాడో రమ్మను, అవసరమైతే పోలీస్ కాన్వాయ్ కూడా పక్కన పెడతా. ఎందుకే కొజ్జాలు కొజ్జాలు ఏదో నిన్ను నరిచారు, పాపం వాళ్ళు ఎవరు, పాపం వాళ్ళని మనల్ని ఎందుకు దీంట్లో, పాపం వాళ్ళు ఏదో అట్లా బ్రతికి ప్రశాంతంగా అట్లాంటి ఏదో మాట్లాడి ఎందుకు, అవి కూడా తేల్చేస్తాం ఎవరైందో అనేది. కాబట్టి లోకే ఇంకొకసారి ముఖ్యమంత్రిని, నువ్వు పప్పు గడువు అని అందరికీ తెలుసు, నువ్వు దద్దమ్మను అంతా తెలుసు, వేస్ట్ ఫెలో అని అందరికీ తెలుసు, చేతకానోడు నీ అబ్బకి తెలుసు, నీ కార్యకర్తలకు తెలుసు. నువ్వు దద్దు, నువ్వు ఎంత గింజుకున్నా చించుకున్నా నువ్వు పప్పు శుద్ధవే, పప్పు శుద్ధ. నువ్వు సినిమాలో బ్రహ్మానందమే, బ్రహ్మానందానికి ఎక్కువ, సునీల్కి తక్కువ. నువ్వు నువ్వు హీరో పాత్రలు నీకు సరిపోవు నాయన, నీ కమెడియన్ పాత్రలు నువ్వు వేసుకో. నీకు విలన్కి పనికిరావు, హీరోకి పనికిరావు. నిన్ను చూడంగానే ప్రతి ఒక్కరికి బ్రహ్మానందం గుర్తొస్తాడు, మెమెస్ గుర్తొస్తాయి, నవ్వుకుంటారు. ఆ పాత్ర పోషించు, నీకు బాగుంటుంది.